మచ్ మోర్ అబౌట్ కృష్ణ గారు కాంబినేషన్ గారు బయట న్యూస్లో వెబ్సైట్స్లో సుధీర్ గెస్ట్ అపీరెన్స్ చేస్తున్నారు శ్రీశ్రీలో అని చెప్పి అన్నారు ఫస్ట్ కొద్ది నవ్వుకున్నాను జనాలు రిపీటెడ్గా గెస్ట్ అపీరెన్స్ గెస్ట్ అపూరియన్స్ అంటే కొంచేమంతా కోపం వచ్చింది నేను గెస్ట్ అపీరన్స్ చేయడం ఏంటంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ని నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు లేకపోతేనే నేను ఎక్కడ ఉండేవాడినో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఉండేవాడిని కాదు నిజంగా కృష్ణ గారు లేకపోతే బయట ఎంత సంపాదించేవాళ్ళో తెలియదు కానీ మీలాంటి అభిమానులని అయితే అసలు సంపాదించే కాదు సో అలాంటి ఆయన ఆయన సినిమాలు యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఆయన సినిమాలో గెస్ట్ అపేరెన్స్ ఏంటండి నేను జూనియర్ ఆర్టిస్ట్ని ఆ సినిమాలో ఒక చిన్న రోల్ దొరికింది జూనియర్ ఆర్టిస్ట్గా అని చెప్పి అనుకున్నాను సో ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో చేసిన సాటిస్ఫాక్షన్ నేను ప్రేమక చిత్రం హిట్ అయినా రీసెంట్గా భలే మంచి రోజు హిట్ అయినా రేపు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బాస్టర్ ఒక సినిమా నాకు వచ్చిన ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకదండి నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాలో నాకు చిన్న రోల్ రావడం గారికి అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను పది సంవత్సరాలు వెయిట్ చేసి చేసినందుకు ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అండి కృష్ణ గారికి సో డెఫినెట్గా నేను చూ డబ్బింగ్ చెప్పేప్పుడు కానీ నేను చూసిన విజువల్స్ అన్నీ చూస్తే కనుక నాకు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఇంకొకరు మెయిన్ లీడ్ ఇంకొకరు ఉన్నారండి ఈ సినిమాలో లాంచ్ అవుతున్నారు మా అబ్బాయి చిన్న అబ్బాయి దర్శన్ దర్శన్ దర్శన్సారి పైగా ఈ సినిమాలో పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఏంటంటే దర్శన్ ఉన్నారండి కృష్ణ కృష్ణ గారి పోలికలతో తిరిగిపోయారా నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాను గౌతమ్ తర్వాత కృష్ణ గారి పోలికలు నీగా ఉండేరా బాబు అని చెప్తూ ఉంటాను సో వెరీ హ్యాపీ ఈ సినిమాలో తిను లాంచ్ అవ్వడం సో మీ బ్లెస్సింగ్స్ అందరికి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హే దర్శన్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ ఇన్ దిస్ మూవీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా హలో చెప్తారా హాయ్ ఏ సుధీర్ గారు నన్ను చూసి సిగ్గుపడుతున్నట్టున్నాడు దర్శన్ వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ ఎల్స్ చెరీ యూ వాంట్ టు టాక్ హాయ్ ఓకే ఓకే సో సుధీర్ గారు నెక్స్ట్ సాంగ్ మీరు లాంచ్ చేయాలనేది మా రిక్వెస్ట్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ తెలుగు సినిమాలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి మా అన్నయ్య లెజెండ్ కృష్ణ గారికి యాభై సంవత్సరాలు అయిన సందర్భం